కాటన్ వస్త్ర పరిశ్రమను రక్షించాలని బుధవారం రోజున సిరిసిల్ల పట్టణంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో డిమాండ్ చేశారు. సిరిసిల్లలో బుధవారం జరిగిన సిపిఎం సమావేశంలో నాయకులు మోరా అజయ్ మాట్లాడుతూ కాటన్ వస్త్ర పరిశ్రమ పూర్తిగా కనుమరుగవుతుందని, పరిశ్రమకు పుట్టినిల్లు సిరిసిల్ల నేడు పాలకుల వైఫల్యం కారణంగా పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని, దానిపైనే ఆధారపడి జీవనోపాధి పొందే కార్మికులు ఉపాధి లేక రోడ్డున పడుతున్నారని పేర్కొన్నారు. ఈ ప్రాంతాన్ని రక్షించవలసిన బాధ్యత మంత్రి కేటీఆర్పై ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం ప్రతినిధులు గోవిందుల లక్ష్మణ్, కవిత, సురేష్, దాసరి రూప, సదానందం, వినయ్, పెద్ది రమేష్ తదితరులు పాల్గొన్నారు. కొద్దిగా మాత్రమే నడుస్తూ ఉన్నది. ఎందుకోసం అని అంటే కాటన్ వస్త్ర పరిశ్రమ వల్ల ఇక్కడ సైజింగు, దాని తర్వాత పోతే వైపని వర్కర్లు, మళ్ళీ పోతే వృద్ధాప్య లోపల ఉన్నటువంటి కార్మికులు, ఎందుకంటే కాటన్ వస్త్ర పరిశ్రమ ఎక్కువ స్థాయి లోపల నడిచేది వృద్ధులే. వాళ్ళు పాలిస్టర్ కానీ బతుకమ్మ చీరలు కానీ ఇవి ఎవరి వాళ్ళు నడపరు, కాటనే వాళ్ళు నడతారు కాబట్టి వాళ్ళకు కూడా ఉపాధి కరువు అయిపోయింది. దాని తర్వాత డైయింగ్ వర్కర్స్ కూడా ఉపాధి పోయింది. దాని తర్వాత ఠాకర్ గడ పట్టేటువంటి మన గుమాస్తాలు, దాని తర్వాత కేసుపిట్ వ్యాపారస్తులు, దాని తర్వాత లంగాలు కుట్టడం కోసం మహిళలు అవి పెట్టికోట్స్ కుడతా ఉంటారు, వాళ్ళకు కూడా ఉపాధి పోయింది. కాబట్టి దాదాపుగా 12 రకాల కార్మికులు వాళ్ళ కాటన్ వస్త్ర పరిశ్రమపై ఆధారపడి ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ కూడా ఉపాధి పోయింది. కాబట్టి వెంటనే కేటీఆర్ గారు వస్త్ర పరిశ్రమ పైన, కాటన్ వస్త్ర పరిశ్రమ పైన దృష్టి పెట్టి ఈ యొక్క కాటన్ వస్త్ర పరిశ్రమను రక్షించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.